49 ante santanam 49 ante santosham 50% off on IVF Jai Shri Krishna amma Jai Shri Krishna amma samanyurito suman tv ee program chestu unnamu meer kuda enno prashnalaki samadhanalu cheptu unnaru whatsapp lo inkoka prashna amma chaala chaala baagundi jaya idi ante eppudu meer edanna oka doubt meer adagadam ante general ga పబ్లిక్ కి ఇలాంటి డౌట్స్ ఉంటుంటాయమ్మా అని మీరు అడుగుతుంటారు కానీ ప్రాక్టికల్ గా ఎందుకంటే ఈ సందేహం అనేటటువంటిది ఎవరి మనసులో ఉందో వాళ్ళకే తెలుస్తుంది దాని లోతు లోతు ఏంటి సో మీరు వాళ్ళతోటి డైరెక్ట్ గా కనెక్ట్ చేస్తుంటే చాలా బాగుంటుంది వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు రైట్ నాకైతే నా ఆలోచన అయితే అన్ని వింగ్స్ ని ఇన్వాల్వ్ చేయాలి హెల్త్ పరంగా డివోషనల్ పరంగా అన్ని విషయాలు లీగల్ గా అవేర్నెస్ అవేర్నెస్ ఇదే ఎవర్ని అడగాలి అని ప్రేక్షకుడికి మధ్యలో వచ్చినప్పుడు వెంటనే సుమన్ టీవీ గుర్తుకు రావాలి కరెక్ట్ సామాన్యుడితో సుమన్ టీవీ ఉంది కదూ అనే ఆలోచన రావాలని చాలా బాగుంది అనిపిస్తుందమ్మా చూద్దాం ప్రోగ్రామ్ ని ఎలా రిసీవ్ చేసుకుంటారో పబ్లిక్ లావణ్యని మనకి వాట్సాప్ చేశారమ్మా మీతో మాట్లాడించమని నేను ఇంకా ప్రశ్న కూడా చెప్పట్లేదు నాకు తెలుసు బట్ నేను కాల్ చేస్తున్నాను ఎందుకంటే నేను చెప్పి మళ్ళీ వాళ్ళు కాల్ చేసి కదా హలో లావణ్య గారండి అవును మేడం నేను సామాన్యుడితో సుమన్ టీవీ ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను జయానండి నమస్తే మేడం నమస్తే లావణ్య గారు మీ ప్రశ్న చూసానండి వాట్సాప్ లో మీరు ఒక క్వశ్చన్ అడిగారు అవును మేడం మంజలి శ్రీ మేడం గారితో చెప్పించమన్నారు అమ్మున్నారు ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఓకే మేడం మీ ప్రశ్న ఒకసారి అమ్మతో మాట్లాడతారా మాట్లాడతాను మేడం లావణ్య అమ్మ అమ్మ లావణ్య చెప్పండి అమ్మ నమస్తే మేడం నా పేరు లావణ్య మేడం చెప్పండి అమ్మ నాకు ఒక చిన్న డౌట్ ఉంది మేడం చెప్పండి అది దాని డౌట్ అనాలో నిజమనాలో నాకు అర్థం కావట్లేదు చెప్పండి నా మా హస్బెండ్ మీద నాకు చిన్న అనుమానం ఉంది మేడం ఏమని అతని మధ్య కాల్స్ ఎక్కువగా మాట్లాడుతున్నారు అసలు నన్ను ఫోన్ ముట్టుకొని ఇవ్వట్లేరు నాతో సరిగ్గా ఉండట్లేరు ఫోన్స్ ఏమన్నా అంటే నైట్ టైం 11:30 ఆ టైంలో కాల్ మాట్లాడుతున్నారు ఎవరితో అని అంటే ఆఫీస్ వాళ్ళని చెప్తున్నారు అదే అదే ఈ టైంలో ఆఫీస్ వాళ్ళు కాల్ ఎందుకు చేస్తారంటే నాకేం ఆన్సర్ ఇవ్వట్లేదు మేడం అదే అదే ఆహా దాని వల్ల నేను చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నాను ఆకలి వేయట్లేదు చాలా అసలు నిద్ర కూడా సరిగ్గా పట్టట్లేదు చాలా అంటే చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నాను మేడం అయ్యో అంటే ఇప్పుడు మిగిలిన ఎంత కాలం అయిందమ్మా మ్యారేజ్ అయ్యి మా మ్యారేజ్ అయ్యి ఒక 4 ఇయర్స్ అవుతుంది మేడం ఈ అంటే ఆ 4 ఇయర్స్ కి ఇప్పుడు సడన్ గా ఈ మార్పుకి ఎంత గ్యాప్ ఉంది అంటే ఇప్పుడు ఈ రకంగా మీకు అనుమానం కలిగేది ఎంత కాలం నుంచి ఇది ఒక 6 మంత్స్ నుంచి ఉంది మేడం సో ముందు ఒక 3.5 సంవత్సరాలు ఒక రకంగా ఉన్నారు ఈ 6 నెలలు ఇంకొక రకంగా ఉన్నారా అవును మేడం చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది అతనిలో చాలా డిఫరెన్స్ అంటే మామూలుగా మీతోని బిహేవ్ చేసేది మార్పు ఉంది ఫోన్స్ ఫోన్ కాల్స్ కూడా ఎక్కువయ్యాయి ఎస్ మేడం నాతో ఇంత ముందు టైం స్పెండ్ చేసినా ఇప్పుడు టైం స్పెండ్ చేయట్లేదు నన్ను చూసి చిరాకు పడుతున్నారు చాలా ఓ దానికి ఏదన్నా సజెషన్ ఇస్తారేమని మీకు కాల్ చేశాను జయా ఇప్పుడు మరి సరిగా ఉండడం లేదు అంటే తప్పకుండా మరి తన అనుమానం నిజమేమో అన్నట్లుగా అనిపిస్తుంది ఓకే ఒకసారి ఏమైనా పర్సనల్ గా కలవటం అట్లా ఏమైనా చేయమంటారా మిమ్మల్ని అలా కంటే కూడా అసలు నీది అనుమానం స్థితా లేకపోతే నిజంగానే అతనికి తప్పు అలవాట్లలో ఏమన్నా వెళ్ళిపోయారా అనేది కరెక్ట్ గా తెలుసుకోండమ్మా ఎందుకంటే కొద్దిగా ఓపిక సహనం రకరకాల కారణాలు ఉంటాయి ఇప్పుడు జెంట్స్ అంటే ఇంట్లో భర్త మాట్లాడకపోవడానికి లేకపోతే కాల్స్ మాట్లాడేటప్పుడు భార్య వినకుండా ఇంకో చోటుకి వెళ్ళి మాట్లాడాలి అని అనుకోవడం చేస్తారు మాట్లాడతారు ఫోన్ ముట్టుకొని ఇవ్వకపోవడం సాధారణంగా ఇవన్నీ ఇలాంటివి జరిగేది కేవలం ఒక చెడ్డ అలవాట్లు ఇంకొక అమ్మాయితోటి పరిచయము ఇది మాత్రమే కాకుండా ఏదైనా అప్పులు పాలైతే కూడా అప్పులు ఉన్నాయి దానికి తగిన అప్పులు తీర్చే సంపాదన లేదు స్ట్రెస్ అవుతున్నారు సాధారణంగా 75% పురుషులు అలాంటి స్ట్రెస్లు ఆడవాళ్ళకి తెలియడం ఇష్టపడరు సో
మగవాళ్ళకి ఆడవాళ్ళకి సృష్టి శారీరకమైన మార్పులే కాకుండా మానసికంగా ఉండేటటువంటి దాఢ్యం కానీ సున్నితత్వం కానీ దాచిపెట్టడం కానీ వెంటనే బోలుమని బయటపడిపోవటం కానీ ఇవన్నీ కూడా స్త్రీలకి పురుషులకి తేడా ఉంటుంది. కొద్దిగా ఈ విషయాల్లో ఆడవాళ్ళు వెంటనే ఏదైనా కష్టంగా అంగనే బోలోమని వెంటనే బళ్ళును కక్కేస్తారు, లబాలబా చెప్పేసుకుంటారు. అసలు అందుకే ఆడవాళ్ళ నోట్లో నువ్వు గింజ నానదు అంటారు, అంటే చెప్పేసుకుంటుంటారు వెంటనే. కానీ మగవాళ్ళకి అలా ఉండదు. ఇట్లాగా కొన్ని మగవాళ్ళకి ఆడవాళ్ళకి బైబర్తే కొన్ని లక్షణాలు సహజంగా తేడా ఉంటాయి. 100% అని చెప్పలేను కానీ 95% ఉంటుంది అలా. సో మగవాళ్ళు ఆడవాళ్ళ దగ్గర దాచేటటువంటి విషయాలలో వీళ్ళకి వినిపించకుండా మాట్లాడాలి అని కోరుకోవటంలో ఒకటి ప్రధానంగా మేజర్గా అప్పుల బాధ ఉంటుంది ఏమా, లేదా ఏదైనా ఒక నష్టం వ్యాపారం కానీ ఏదైనా చేస్తే, లేదా ఉద్యోగం చేస్తున్న ఫ్రెండ్కి ఎవరికైనా బదులిచ్చి మళ్ళీ రాకపోవటం లాంటివి, నష్టం వ్యాపారంలో నష్టం కావచ్చు, ఇచ్చిన అప్పు వెనక్కి తిరిగి రాకపోవటం కావచ్చు, లేదా ఏదైనా చెప్పుకోలేము, చెప్పుకుంటే మనం తక్కువైపోతాము అన్న విషయాలు కూడా దాస్తారమ్మా. సో ఆ స్ట్రెస్లో ఉన్నప్పుడు కూడా వీళ్ళతోటి అదివరకు ఉన్నంత ఫ్రీగా జోవియల్గా మాట్లాడుతూ హాయిగా పద పకోడి చేయి టీవీ చూస్తాం సినిమా చూసుకుంటూ అని అనరు, ఎందుకంటే లోపల అగ్ని ఉంటుంది కదా. సో లావణ్య, ఒక కేవలం ఆ ఇంకొక ఆడవాళ్ళతోటి వెళ్ళిపోయి నా ఫ్యామిలీ పాడైపోతుందా అనే ఒక దృష్టి కాకుండా ఒకసారి ఈ దృష్టితోటి ఆలోచించి పరిశీలించి ఒకసారి సాఫ్ట్గా చక్కగా, ఎందుకంటే ఇప్పుడు ఫ్యామిలీ అంటే ఒక రెండెడ్లు కట్టినటువంటి ఒక బండమ్మ. సో అందుకని ఇద్దరు రెండు చక్రాలు సమానంగా నడవాలి. సో మీ కష్టం ఏముందో అట్లా స్ట్రెస్ తీసుకొని మీరు ఒక్కళ్ళే మొయ్యొద్దు. తప్పు అయిపోతే పొరపాటు అయిపోతే అయిపోనివ్వండి, ఇద్దరం కలిపి దాన్ని ఎట్లా చేద్దాం అనేది ఆలోచిద్దాం. మీరు ఎందుకో బాగా నలిగిపోతున్నారు. సో అలాంటి మాటలతోటి వాళ్ళలో ఉండేటటువంటి స్ట్రెస్ని మనం ఆడవాళ్ళు అడిగి తెలుసుకోవటం ద్వారా ఏమిటవుతుందంటే వాళ్ళప్పుడు అది ఓపెన్ అప్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళకి కన్విన్సింగ్ వెంటనే ఏమైంది, ఎవరున్నారు, ఫోన్లో ఆడవాళ్ళు ఉన్నారా, ఎవరోళ్ళు, నాకంటే బాగుందా, ఇలాంటి ఒక పోరాటాలు జగడాలు కాకుండా ఒకసారి పాజిటివ్గా ఇలాగ ఆలోచించి, ఎందుకంటే ఇవి కూడా 75% నిజాలయ్యే అవకాశం ఉంది. సో అందుకని చెప్పేసి అలాగా అడిగి నువ్వు తెలుసుకోమ్మా. సో నే మీరు ఇలా ఉంటే నేను ఇంకా ఇలా అయిపోతున్నాను, నేను ఒంటి మీద తెచ్చుకుంటున్నాను, మీరు భారం మోస్తున్నారు, అలా వద్దు, ఓపెన్గా చక్కగా డిస్కస్ చేసుకుందాము అని మంచిగా కౌన్సిలింగ్ కన్విన్స్ చేయమ్మా. సో అది నీకేం అర్థం కావాలి అట్లాగన్నా కూడా అర్థం కాకపోయినా ట్రై చేస్తాను, లేకపోతే నేను అనారోగ్యం పాలవుతున్నాను, కొద్దిగా మీరు అర్థం చేసుకోండి అని అట్లాగే, ఎందుకంటే స్ట్రెస్లో ఉన్నప్పుడు వినడానికి కూడా ఇష్టపడరు కాబట్టి అలా ట్రై చేయమ్మా. సో నా లెక్క ప్రకారం ఇదే అయి ఉండొచ్చు, అంతకు మించి ఏమి ఉండదు. ఎందుకంటే ఈ భారం లోపల ఉన్నప్పుడు అలా సినిమాకు తీసుకెళ్దాం, లేకపోతే అలా అలాగా వెళ్ళి పార్కులో తిరిగి పల్లీలు తిందాం, ఇలాగ అనిపించదు. సో దాన్నే మీరు మెజర్మెంట్గా తీసుకొని నాతోనే ఎక్కువ టైం స్పెండ్ చేయట్లేదు అని ఒక అభిప్రాయానికి ఫిక్స్డ్ అయిపోయి వెంటనే అంత పెద్ద నెగిటివ్ అభిప్రాయంలోకి వెళ్ళిపోయారనుకోండి, అనుమానం ఎలాంటిదంటే పెనుభూతం అంటుంటారు కదా, ఒకసారి మొదలైందంటే ఇక తుమ్మిన దగ్గిన అన్నీ అలాగే కనిపిస్తుంటాయి. సో అనుమానం రాకపో మేడం, కొంచెం నవ్వుకుంటూ ఫోన్ మాట్లాడేసరికి కొంచెం అలా అనిపిస్తుంది. ఇక ఇప్పుడు అంటే అన్నీ ఉంటాయి లావణ్య, ఇప్పుడు అప్పిచ్చిన వాళ్ళు ప్రెషర్ తెస్తున్నారు అనుకో, సో వాళ్ళని కూడా కన్విన్స్ చేయడానికి ధైర్యంగా నవ్వే మాట్లాడతారు. సో ఏదో అది ఏంటి అనేది తెలుసుకోమ్మా ఒక్కసారి. ఈ ఒక చెడ్డ అలవాటనే కాకుండా చెడు పని అనే ఆ ధోరణిలో కాకుండా ఇంకో రకంగా ఆలోచించి కూర్చోబెట్టి మాట్లాడు. అప్పుడు కనుక ఏం లేదు, నాకు ఒక అమ్మాయి పరిచయం అయిపోయింది, నాకు నువ్వు బోర్ అయ్యావు, అట్లాగే ఏంటేమన్నా అలాంటి ఒక అపమార్గంలో మాట్లాడితే అప్పుడు దాని సంగతి ఏంటో పెద్దవాళ్లతో మాట్లాడటమా, ఆయనతో మాట్లాడటమా, ఎట్లాగనేది ఆ సొల్యూషన్ అది ఆలోచిద్దాం. ఇది ఇంకా అనుమాన స్థితిలో ఉంది కాబట్టి నాకు తెలిసి ఒక 50-60% చెడు అయి ఉండదు. ఎందుకంటే ఈవేళ రేపు ఖర్చులు బాధ్యతలు అందరికీ చాలా టూ మచ్ పెరిగిపోతున్నాయి, మనం ఆశలు భవిష్యత్తు ప్లానింగ్స్ ఎక్కువ అవుతున్నాయి, దానికి సరిపడా మనీ తేలేకపోతున్నాము. సో మీరు కూడా ఇంకా పిల్లలు అవ్వలేదు కదా, కొత్త జంటే కదమ్మా మీరు, ఇంకా పిల్లలు అవ్వలేదు. సో సో ఆ పిల్లల గురించి ప్లానింగ్ అయి ఉండొచ్చు, ఇంకేదన్నా అనారోగ్యం అయి ఉండొచ్చు, ఇట్లా సో మెనీ థింగ్స్ ఉంటాయి.
ఒక కేవలం ఒక ఇంకొక అమ్మాయి అనేది ఒక కోణంలోనే ఆలోచించకుండా వేరే డైరెక్షన్లో కూడా ఆలోచించి సమస్యని సాత్వికంగా ప్రేమగా అనునయంగా తెలుసుకునే ప్రయత్నం చేయి తల్లి. మంచిదమ్మా. ప్లస్ ఇంకొకటి లావణ్య, ఎప్పుడైనా సమస్య వచ్చినప్పుడు ఇంకా బలంగా తయారవ్వాలి. అంతేగాని సమస్య వచ్చినప్పుడు అన్నం ఎక్కట్లేదని అన్నం మానేసి, నిద్ర రావట్లేదని నిద్ర మానేసి, బరువు అట్లా 20 కేజీలు తగ్గడం అంటే మామూలు విషయం అమ్మా, చాలా తప్పు. రేపు మళ్ళీ నిన్ను కాపాడటానికి ఎవరు ఉండరు. అక్కడ ఆ తప్పేం లేదు అని తెలిసాక నీ అనారోగ్యం పాడైపోతే ఇంకో రకం సమస్య మొదలవుతుంది. సో ఎప్పుడు కూడా సమస్య వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ శక్తివంతంగా అవ్వాలి. ఆ సమస్యను ఎట్లా మనం సాల్వ్ అవుట్ చేయాలి, ఎలాగ మనం బయటపడాలి, ఫ్యామిలీని ఎలా కాపాడుకోవాలి అని ఇంకా బలంగా ధైర్యంగా ఉండాలి. తప్ప అట్లా ఒంటి మీదకి తెచ్చుకోకూడదమ్మా. నైస్ తల్లి, మంచిదమ్మా. మంచిదమ్మా. జయ శ్రీకృష్ణ. జయ ఓకేనమ్మా. లావణ్య మేడం చెప్పినట్లుగా అన్ని అన్ని కోణాల్లోనే ఆలోచించుకోండి, తొందరపడమాకండి, సరేనా? ఫర్దర్ గా ఎలాంటి ఎలాంటి సలహాలు కావాలన్నా కూడా కాల్ చేయండి. చాలా బాగా చెప్పారమ్మా. ఇప్పుడు ఒకే కోణంలో ఏం జరిగినా ఒకే వైపు ఆలోచించకుండా నాలుగు మార్గాలు చూసుకోవాలి, అంతే కదా? అదే అదే. బాగా ఈ అనవసరమైనటువంటి వీడియోలు, అనవసరమైనటువంటి ఈ గాసిప్స్, వీటితోటి అసలు మైండ్ ఎప్పుడు కూడా మగ ఆడాలనే ఎప్పుడు కూడా అసహ్యకరమైనటువంటి ఒక పాత్రలోనే వెళ్ళిపోవటం, అంటే అలాగే ఉంది లోకం కూడా, కానీ వెంటనే అసలు అనుమానం అలాగ కనెక్ట్ చేసుకోవటం. ఇంకేముంది, ఒక్క ఈ అనుమానం ఆ అమ్మాయి గట్టిగా అయిపోయి ఆ అబ్బాయి పాపం బయటికి చెప్పుకోలేకపోతే ఇంకా కాపురం పోయినట్టే, అంతే కదా? అట్లా అయిపోతుంది. ఇప్పుడు అటు ఫ్యామిలీలో చెప్పుకోలేరు, చెప్పుకోలేరు, అతన్ని అడగలేరు. నాకు మెసేజ్ లో పెట్టారమ్మా తను, అదే నేను మా హస్బెండ్ అడగలేకపోతున్నా, ఇది నా వైపు కానీ ఆయన వైపు కానీ చెప్పలేకపోతున్నా, నేను నలిగిపోతున్నాను మేడం, నాకు అసలు అర్థమే కావట్లా, అదే జీవితం మీద విరక్తి కలుగుతోంది. మీతో కొంచెం ఓపెన్ గానే మాట్లాడింది ధైర్యంగా, కానీ మెసేజ్ లో అలా పెట్టారన్నమాట. మాట్లాడితే క్లియర్ అవుతుంది దాన్ని, అంటే మనం పరిష్కారం కోసం ట్రై చేయం ఎప్పుడు కూడా, సమస్యలోనే మునిగిపోతుంటాం, అక్కడ వస్తుంది సమస్య. ఇప్పుడు సమస్య పరిష్కారం గురించి ఆలోచిస్తాను. చాలా సంతోషం అమ్మా. జయ శ్రీకృష్ణ.